హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న 3 రోజుల్లో ఏపీ మరియు తెలంగాణలో విస్తారంగా వర్షాలు. ఈరోజు రాత్రికి మరియు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు ఎలా ఉంటాయి అని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో గంటకి 3 కిలోమీటర్ల వేగంతో ఎగిసిపడుతున్న అలలు, దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈరోజు రాత్రికి ఉపరితల ఆవర్తనం తుఫానుగా మారే అవకాశం ఉన్నాయని, రేపు ఒరిస్సా తీరం మీదుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల మీద అధిక ప్రభావం చూపుతుంది. ఈరోజు రాత్రికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లోనూ దాదాపుగా వర్షాలు ఉంటాయి. రేపు తెల్లవారుజామున ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, కొత్తపేట, సూర్యాపేట, నాగర్ కర్నూల్, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతాయి. సో ఫ్రెండ్స్, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సో దీని ప్రభావంతో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో గంటకి 3 కిలోమీటర్ల వేగంతో ఎగిసిపడుతున్న అలలు, దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈరోజు రాత్రికి ఉపరితల ఆవర్తనం తుఫానుగా మారే అవకాశం ఉంది అని, రేపు ఒరిస్సా తీరం మీదుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల మీద అధిక ప్రభావం చూపుతుంది. ఈరోజు రాత్రికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లోనూ దాదాపుగా వర్షాలు ఉంటాయి. ఇంకా మిగతా చోట్ల తేమ వాతావరణం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.